वेलकम टू स्वामी इन्फो टीचर्स कम्युनिटी की स्वागत सुस्वागत ग्राम वार्ड सचिवालय GSWS कंसिस्टेंट रिदम्स ऐप गुरिंची इप्पुडु नेनु मीकु डीटेल गा विवरिस्तानु ई यॉक वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयटम मात्रं मर्चिपोकंडी ఇప్పుడు ముందుగా యూజర్ నేమ్ వచ్చేసి మీ పాఠశాల యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వారు ఆల్రెడీ మీ మండలానికి మీ పాఠశాలకి డిఫాల్ట్గా కొన్ని పాస్వర్డ్లు పంపించడం జరిగింది. ముందుగా ఆ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత మన యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోమంటుంది. ప్రొఫైల్ని అప్డేట్ చేసుకొని మనం అప్పుడు పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అలా అయిన తర్వాత మళ్ళా మొదటగా స్క్రీన్ ఇప్పుడు చూపించినట్లు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు లాగిన్ ఎలా అవ్వాలో నేను చెప్తాను. యూజర్ నేమ్ స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డుతో లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది, సైన్ ఇన్ అయిన వెంటనే ఈ విధంగా మనకి పేజీ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కనిపిస్తుంది మన పాఠశాల యొక్క వివరాలు. ఇందులో హెడ్ మాస్టర్ గారి పేరు అవన్నీ మనం ప్రొఫైల్లో ఇచ్చుకుంటాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో సచివాలయ ఉద్యోగులు మన పాఠశాలని సందర్శించి ఆ నాలుగు రకాల ఉద్యోగులు, నాలుగు రకాలు అంటే ఒకటి వెల్ఫేర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, ANM, మహిళా పోలీసులు, ఈ నాలుగు రకాల ఉద్యోగులు మన పాఠశాలని సందర్శించినప్పుడు వారు గుర్తించిన, వారు సర్వే చేసినటువంటి కొన్ని అంశాలు, ఆ యొక్క కన్సిస్టెంట్ రిథమ్స్ వారి వ్యక్తిగత లాగిన్లో అప్లోడ్ చేస్తారు. కొన్ని ఇష్యూస్ వాళ్ళు రైజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓపెన్లో కనిపిస్తాయి. క్లోజ్డ్ ఓపెన్ అని ఉంటుంది. ఓపెన్ మీద మనం టచ్ చేసినప్పుడు ఎవరు దీన్ని, ఈ యొక్క ఇష్యూని ఓపెన్ చేశారు అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఆ యొక్క ఫస్ట్ ఇష్యూ చూడండి, ల్యాక్ ఆఫ్ సఫిషియెంట్ ఫర్నిచర్ ఫర్ స్టూడెంట్స్ షాపు, అది ఓపెన్ అయ్యింది. దీన్ని ఎవరు ఈ సచివాలయ ఉద్యోగుల్లో ఎవరు దీన్ని మన పాఠశాలకు ఎవరు సందర్శించినప్పుడు దీన్ని రైట్ చేశారు అనేది మనం తెలుసుకోవాలంటే దాని మీద టచ్ చేయండి. ఈ టాపిక్ పేరుంటుంది, ఆ టాపిక్ చూడండి, యాక్షన్ టేకెన్ బై ఈఏ ఇంజనీరింగ్ అసిస్టెంట్. కాబట్టి ఈ ప్రాబ్లం ఎవరు రైట్ చేశారంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ రైట్ చేశారు. ఈ రైట్ చేసిన తర్వాత ఇది ఓపెన్లో ఉంటుంది. 15 డేస్ లోపు ఈ యొక్క సమస్యకి సొల్యూషన్ అనేది కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ సూచించవలసి ఉంటుంది. ఎవరి సహకారంతో, పాఠశాల ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఈ యొక్క రైజ్ చేసిన ఇష్యూని కూడా అతనే క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఈ క్లోజ్ చేసే సమయంలో ఇక్కడ రిమార్క్స్ ఏమి ఎంటర్ చేయాలి, ఇమేజ్ కూడా, రిఫరెన్స్ ఇమేజ్ కూడా సబ్మిట్ చేయాలి. ఈ రిమార్క్స్ ఎంటర్డ్ ఇమేజ్ రిఫరెన్స్ సబ్మిట్ చేసిన పెదప అప్పుడు అది క్లోజ్ కింద వస్తుంది. క్లోజ్ కిందకి వచ్చిన తర్వాత మాత్రమే హెచ్ఎం గారు దాన్ని క్లోజ్డ్ ఉన్నదాన్ని టచ్ చేస్తే దానికి సంబంధించింది క్లోజ్ చేయడానికి హెచ్ఎం గారు అవకాశం ఉంటుంది. ఇది ఓపెన్లోనే ఉంది కాబట్టి రిమార్క్స్ ఎంటర్ చేయలేదు ఇంజనీరింగ్ అసిస్టెంటు, ఇమేజ్ రిఫరెన్స్ కూడా పెట్టలేదు కాబట్టి మన పాఠశాల హెచ్ఎం గారి లాగిన్లో దీన్ని మనం క్లోజ్ చేయలేము. అతను క్లోజ్ చేసిన అట్లుగా మనకి క్లోజ్డ్ అని కనపడితే మనం దాన్ని క్లోజ్ చేయగలము. అంతే, దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క వివరం నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, రెండవది స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ నాట్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ అని ఉంది. దీన్ని ఎవరు రైట్ చేశారనేది దాని మీద టచ్ చేసినప్పుడు ఇది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు రైట్ చేస్తున్నారు. దీన్ని కూడా 15 రోజుల్లోపు, వాళ్ళకి టైం పీరియడ్ 15 రోజులు ఉంటుంది వ్యవధి. ఈ 15 రోజుల్లోపు దానికి సంబంధించి మన పాఠశాలలో ఆ యొక్క ఇమేజ్ రిఫరెన్స్ దగ్గర మనం ఖర్చు పెట్టినట్టు చూపించేదానికి ఆధారం హెచ్ఎం గారు ఫండ్
ఎస్ఎంఎఫ్ కమిటీ తీర్మానము, ఆ యొక్క ఫండ్ వాడిన విధానం, అవన్నీ ఫోటో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేసిన పిదప మనం సాటిస్ఫై అయితే దాన్ని క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ మూడో అంశం ఇక్కడ చూడండి, ఆబ్సెంటిజం ఉంది, ఇది క్లోజ్డ్ అని ఉంది. ఈ క్లోజ్డ్ అని ఉన్నదాన్ని మాత్రమే హెచ్ఎం గారు క్లోజ్ చేయగలరు. ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఆబ్సెంటిజం 20% ఉంది, దీని మీద టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు ఇది ఎవరు, దీన్ని యాక్షన్ టేకెన్ బై వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు, అతను ద్వారా ఈ ప్రాబ్లం రైజ్ చేయబడింది కాబట్టి అది హాజరు శాతం అనేది 20% కంటే ఎక్కువగా ఆబ్సెంటిజం అనేది ఉంది. గైర్హాజరు అవుతున్న పిల్లలు 20% కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ రిమార్క్స్లో అతను రిమార్క్స్ ఏమి ఎంటర్ చేశాడంటే, స్టూడెంట్ ఆబ్సెంటిజం నాట్ గ్రేట్ దాన్ 20. హెచ్ఎం సార్ అండ్ స్టాఫ్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ స్టూడెంట్స్, ఈవెన్ దే ఆర్ మోటివేటింగ్ విలేజర్స్ అండ్ అబౌట్ అడ్మిషన్స్, అడ్మిషన్స్ గురించి వాళ్ళు అని ఎంటర్ చేస్తున్నారు. ఇక్కడ ఇమేజ్ ఫర్ రిఫరెన్స్ అనేది అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంది, దాని మీద ఒకసారి టచ్ చేయండి. ఇక్కడ ఈ అటెండెన్స్ రిజిస్ట్ని క్యాప్చర్ చేస్తున్నాడు, దాంట్లో విద్యార్థుల యొక్క హాజరు అనేది రెగ్యులర్గా నమోదు చేస్తూ ఉన్నారు కాబట్టి దాని ఆధారంగా అతను దీనికి పరిష్కారం అనేది చూపాడు. ఓకే, ఇక్కడ ఇప్పుడు హెచ్ఎం గారి పాత్ర అనేది, ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఎవరైతే రైట్ చేశారో వాళ్ళే క్లోజ్ చేశారు. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత హెచ్ఎం గారు దీన్ని ఒకసారి ధృవీకరించవలసి ఉంటుంది. ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ రిమార్క్స్ దగ్గర మనం ఎంటర్ చేయాలి. రిమార్క్స్ ఎంటర్ చేసి ఈ మూడు కింద కనిపిస్తున్నటువంటి నీడ్స్ ఎస్కలేషన్, నాట్ సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్ అని ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి హెచ్ఎం గారు టచ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఇమేజ్ని చెక్ చేసుకొని ఇమేజ్కి సంబంధించి అప్లోడ్ చేసిందంతా మనకి సంతృప్తికరంగా, అతను చేసినటువంటి విషయం సంతృప్తికరంగా ఉంటే మనం సాటిస్ఫైడ్ అని ఎంటర్ చేస్తే అది క్లోజ్డ్లోకి వెళ్ళిపోతుంది. నాట్ సాటిస్ఫైడ్ అని ఉన్నా కూడా అది క్లోజ్డ్లోకి వెళ్తుంది. అక్కడ హెచ్ఎం నాట్ సాటిస్ఫైడ్ అని డిస్క్రిప్షన్ రిమార్క్స్లో కనపడుతుంది. నీడ్స్ ఎస్కలేషన్ అంటే ఇంకా పెంపుదల అవసరము, ఇంకా పెంపుదల అవసరమని మనం భావిస్తే, హెచ్ఎం భావిస్తే నీడ్స్ ఎస్కలేషన్ అనే ఆప్షన్ని మనం టచ్ చేయాలి. రిమార్క్స్లో మీరు ఏదైనా రిమార్క్స్ ఎంటర్ చేయాలంటే ఓకే వీ విల్ సాటిస్ఫై, లేదా ఓకే వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ వెల్ఫేర్ అసిస్టెంట్ కామెంట్స్ అని మీరు చేసుకొని, ఓకే అని చేసుకొని ఇక్కడ సాటిస్ఫైడ్ అని మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ సాటిస్ఫైడ్ అని మనం ఎంటర్ చే యాక్షన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే క్లోజ్డ్, ఒకసారి క్లోజ్డ్ మీద క్లిక్ చేయండి. ఆబ్సెంటిజంది ఇదిగో హెచ్ఎం సాటిస్ఫైడ్ అని ఎంటర్ చేసాం కాబట్టి ఆబ్సెంటిజం ఉంది, అది ఓకే అయింది. ఇది మరలా ఈ క్లోజ్ మనం హెచ్ఎం లాగిన్లో క్లోజ్ చేసినటువంటిది. సచివాలయం ఎవరైతే ఇది ఎవరైతే ఓపెన్ చేశారో, వెల్ఫేర్ అసిస్టెంట్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లాగిన్కి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మనం రిమార్క్స్ ఎంటర్ చేసాం ఓకే అని, అది సచివాలయం ఎవరైతే దీన్ని రైట్ చేస్తున్నారో ఆ లాగిన్కి వెళ్తుంది, వాళ్ళు అక్కడ మళ్ళా క్లోజ్ చేస్తే ఇంతటితోటి ఈ టాపిక్ సంబంధించినటువంటి రైట్ చేసిన టికెట్ అనేది పూర్తిగా క్లోజ్ అవ్వటం జరుగుతుంది. ఇది వే టు వే ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు విని దీన్ని చేయాలి, ఎందుకంటే ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఈ యొక్క కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ అనేది వన్ బై వన్ అప్డేట్స్ అనేది అవుతూ ఉంటాయి, దాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ యాప్ని మనం చేసుకోవాలి. సరే మళ్ళీ ఓపెన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అనేబుల్ టు కంప్లీట్ అని ఉంది, అలానే ఇంప్రాపర్ పెయింటింగ్ ఆఫ్ స్కూల్ అనేబుల్ టు కంప్లీట్ అని ఉంది. ఆ పెయింటింగ్ అనేది నిధులు లభ్యత లేని కారణంగా హెచ్ఎం గారు 15 రోజుల్లోపు పెయింటింగ్ చేయలేడు అనే ఉద్దేశంతో ఇది ఎవరు రైజ్ చేశారంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ రైజ్ చేశాడు ఈ ప్రాబ్లం. ఇంప్రాపర్ పెయింటింగ్ ఆఫ్ స్కూల్స్ అనేది ఇది చేశాడు. ఇక్కడ అనేబుల్ టు కంప్లీట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అతను పూర్తి చేయలేడు, దీని నిధులు లభ్యత అనేది లేదనే ఉద్దేశంతో ఇచ్చాడు కాబట్టి హెచ్ఎం కూడా దీన్ని ఇక్కడ ఎస్ అవును దీనికి అన్ని కరెక్ట్గా అనుకుంటే ఇక్కడ రెండే ఆప్షన్లు ఉన్నాయి, అనేబుల్ టు కంప్లీట్ అనేదాన్ని. ఇక్కడ పూర్తి చేస్తుంటే సాటిస్ఫైడ్ ఉంటుంది,
ఇక్కడ అనేబుల్ టు కంప్లీట్ ఉంది, అనేబుల్ టు రిజాల్వ్ అనేది కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. సరే, నీడ్స్ ఎస్కలేషన్ అని పెట్టుకుంటే అది ఆ పెంపుదల అవసరం, అంటే ఇంప్రాపర్ పెయింటింగ్, పెయింటింగ్ అనేది పాఠశాలకు అవసరం కాబట్టి ఆ నిధులు లభ్యత ఉన్నప్పుడు పూర్తి చేయగలదాం అనేది. ప్రస్తుతానికి ఈ యొక్క సమస్యని 15 రోజుల్లో రిజాల్వ్ చేయాల్సినట్టుగా, వాళ్ళకి అక్కడ టికెట్ ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన అనేబుల్ టు కంప్లీట్ అనేది పెట్టున్నాడు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా హెచ్ఎం గారు ఒక రిమార్క్స్ అనేది ఎంటర్ చేసి ఓకే అని ఎంటర్ చేసి నీడ్స్ ఎస్కలేషన్ అని యాక్షన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ కూడా ఆ టికెట్ అనేది క్లోజ్డ్లోకి వెళ్ళిపోయింది. చూడండి, హెచ్ఎం నీడ్స్ ఎస్కలేషన్ దీనికి అవసరమని పెట్టుకున్నాం, ఓకే అయిపోయింది. కాబట్టి ఇంకా ఈ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్, అది కూడా రన్నింగ్ వాటర్ లేదు ప్రొవిజన్ వాళ్ళకి, ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయలేం కాబట్టి దానికి కూడా హెచ్ఎం ఇక్కడ ఫోటో కూడా చెక్ చేయాలి. ఇదిగో తీర్మానం రాసి ఉన్నారు. ఈ తీర్మానాన్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్ అప్లోడ్ చేసి దానికి సంబంధించింది ఇప్పుడు నిధులు లభ్యత లేని కారణంగా దీన్ని ఇప్పుడు ఏర్పాటు చేయలేము అని రాసి సైన్ చేసి దానికి ధృవీకరణ ఒక పత్రం అప్లోడ్ చేస్తున్నారు. దానికి సంబంధించి మనం చెక్ చేసుకొని సరే పెంపుదల అవసరము, నీడ్స్ ఎస్కలేషన్ అని మనం ఎంటర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక మిగిలి ఉన్నాయి, 2 ఉన్నాయి ఓపెన్లో ఉన్నాయి. ఈ ఓపెన్ ఎవరైతే చేస్తున్నారో వారు మళ్ళా క్లోజ్డ్ అని చేసినప్పుడు మాత్రమే హెచ్ఎం లాగిన్లో క్లోజ్ అని కనపడుతుంది. అప్పుడు మనం హెచ్ఎం గారు రిమార్క్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత హెచ్ఎం సాటిస్ఫైడ్ లేదా నాట్ సాటిస్ఫైడ్, నీడ్స్ ఎస్కలేషన్ అనే ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకున్న తర్వాత మాత్రమే క్లోజ్డ్లోకి వెళ్తుంది. ఇప్పుడు అంతవరకు ఈ ఓపెన్లో ఉన్న ఈ 2 అంశాలు ఓపెన్లోనే ఉంటాయి. ఎప్పుడైతే వారు రిమార్క్స్ ఎంటర్ చేయాలి, ఇమేజ్ రిఫరెన్స్ అనేది దీనికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి ఇమేజ్ కూడా వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే హెచ్ఎం గారికి క్లోజ్ అని కనపడుతుంది. అప్పుడు మాత్రమే హెచ్ఎం గారు క్లోజ్ చేయగలరు. దీన్ని బాగా గమనించుకోవాలి. దీని యొక్క యాప్కు సంబంధించి కన్సిస్టెంట్ రిధమ్ యాప్ నా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వటం జరుగుతుంది. మీకు ఈ ఎటువంటి సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి స్వామి ఇన్ఫో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నేను ఇలాంటి ఇంకా వీడియోలు చేయడానికి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.